వెల్కమ్ టు జెంటెక్యూ స్టడీ ఛానల్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు జెంటెక్యూ స్టడీ ఛానల్. మనము ఏపీపీఎస్సీకి సంబంధించి ఏపీ హిస్టరీలో భాగంగా అధ్యయనం చేస్తున్నటువంటి అంశం ఏంటి అంటే తూర్పు చాళుక్యులను గురించి అయితే మనం అధ్యయనం చేస్తూ వస్తున్నాము. అందులో భాగంగా తూర్పు చాళుక్యుల యొక్క అన్ని పరిస్థితులను గురించి అంటే మత, అలాగే ఆర్థిక, అలాగే రాజకీయ, అలాగే సామాజిక, వీటన్నిటిని గురించి మనం ఆలోచించడం అయితే జరిగింది. ఇవన్నీ కూడా ప్రీవియస్ క్లాస్లో చెప్పడం జరిగింది. ఈరోజు మనము తూర్పు చాళుక్యుల యొక్క విద్యా విధానం గురించి మనం తెలుసుకుందాం. ఈ తూర్పు చాళుక్యుల యొక్క విద్యా విధానంలో అంటే వీరి యొక్క కాలంలో సాహిత్యం ఏ విధంగా ఉంది అనేది మనం ప్రత్యేకంగా ఆలోచించినప్పుడు వీళ్ళ యొక్క అధికార భాష ఏంటయ్యా అంటే సంస్కృతం. మీరు చూడండి, శాతవాహనుల దగ్గర నుంచి కూడా మనము ప్రత్యేకంగా అధికార భాష గురించి మనం చెప్పుకుంటూ వస్తున్నాం. ఇందులో ఒక్కొక్క రాజ్యానికి ఒక ప్రత్యేకమైనటువంటి భాష అనేది వస్తూ వచ్చింది. ప్రాకృతం అని, అలాగే సంస్కృతం అని ఆయా భాషలు మారుతూ వచ్చినటువంటి సందర్భాలు మనకు తెలుసు. అయితే ఇక్కడ తూర్పు చాళుక్యుల యొక్క అధికార భాష ఏంటయ్యా అంటే సంస్కృతం అనేది ఇక్కడ మనము గొప్పగా వినాల్సినటువంటి పాయింట్ ఇది. సో తూర్పు చాళుక్యుల యొక్క అధికార భాష ఏంటయ్యా అంటే సంస్కృతం. రెండు, వీళ్ళు ఎక్కడ మరి సంస్కృతాన్ని కానీ లేదంటే వీళ్ళు ఎక్కడ విద్యాలయాల్లో ఎక్కడ వీళ్ళు విద్యను నేర్పించుకునేవారు లేదా విద్యను అభ్యసించేవారు అనే విషయాన్ని మనం ప్రస్ఫుటంగా ఆలోచించినప్పుడు వీళ్ళు ఎక్కడ విద్యను నేర్చుకునేవారు అంటే ఘటికలు అని పిలుస్తాం. ఘటికలు అంటే సంస్కృత విద్యాలయాలు, అంటే సంస్కృతాన్ని నేర్పించే ఆ విద్యాలయాలని ఏమని పిలిచేవారు అంటే ఘటికలు అని పిలిచేవారు. ఇప్పుడు మనకు ప్రస్తుతానికి విద్యాలయాలుగా ఉన్నటువంటి స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ కళాశాలలు వీటన్నిటిని మనం పిలుచుకుంటున్నామంటే ఒకప్పుడు వీటికి ఘటికలు అనే పేరు ఉంది అనేది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. ఒక క్వశ్చన్ అడగచ్చు మనకి, తూర్పు చాళుక్యుల యొక్క కాలంలో ఏ విద్యా సంస్థలని మరి ఘటికలు అని పిలిచేవాళ్ళు అనేది కూడా క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంటుంది. అంటే ఘటికలు అంటే ఏంటి అని కూడా క్వశ్చన్ అడగచ్చు. ఇలాంటి సందర్భాలు మనకు కనిపిస్తాయి. అలాగే బ్రాహ్మణులకు ఏవైనా దానాలు చేసినప్పుడు వాళ్ళు ఆ గ్రామాలని అంటే రాజులు గ్రామాలను దానాలుగా చేసినప్పుడు ఈ బ్రాహ్మణులందరూ కూడా ఈ గ్రామాలను ఏం చేసేవారు అంటే ఘటికలుగా మార్చేసేవారు. ఈ ఘటికలు అంటే విద్యాలయాలుగా మార్చి ఇక్కడ విద్యను అభ్యసించడానికి చాలా అవకాశాలను ఈ గ్రామాల నుంచే కల్పించేవారు అనేది ప్రముఖంగా మనకి తెలుస్తున్నటువంటి విషయం. మరి కొన్ని ఘటికలు, వీటిలో కొన్ని ఘటికలు అంటే ఈ గ్రామాలలో దత్తత చేసినటువంటి అన్నీ కాదు, కొన్ని మరి దేనికి పనిచేసేవయ్యా అంటే ఇవి దేవాలయాలుగా కూడా పనిచేసినటువంటి సందర్భాలు ఉన్నాయనేది మనం ఇక్కడ చూడొచ్చు. ఇది విద్యా విధానంలో గొప్ప మార్పు అని చెప్పవచ్చు ఆంధ్ర శాతవాహనుల యొక్క కాలం నుంచి. మరి ఈ ఘటికల యొక్క అధికారులు ఎవరైతే ఉన్నారో అంటే ఈ ఘటికలు విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఈ విద్యాలయాలలో పనిచేస్తున్నటువంటి అధికారులని లేదా అధిపతులను ఏమని పిలిచేవారయ్యా అంటే ఘటిక సామాన్యులు అని పిలిచేవారు. ఘటిక సామాన్యులు అని పిలిచేవారు. ఈ ఘటిక సామాన్యులు అంటే అర్థం ఏంటంటే వీళ్ళు అధిపతులు, ఘటికుల యొక్క అధిపతులు అనేది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. మనకి ఖచ్చితంగా అడగవచ్చు ఘటికలు లేదా ఘటిక సామాన్యులు అంటే ఎవరు లేదా ఘటికలు అంటే ఏవి అని కూడా మనకు అడిగే అవకాశం ఉంది. అలాగే ఇక ఈ ఘటికలు ఏవైతే ఉన్నాయో వీటిలో ప్రత్యేకంగా ఎన్నో రకాల శాస్త్రాలు కానీ లేదా ఎన్నో రకాల కోర్సెస్ అంటాం. ఇప్పట్లో మనకైతే కోర్సెస్ సైన్స్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇలా మ్యాథమెటిక్స్, ఇలా కోర్సెస్ ఏ విధంగా అయితే ఉన్నాయో అప్పట్లో ఈ ఘటికల్లో ఏం బోధించేవారు, ఈ ఘటిక సామాన్యులు ఏం బోధించేవారు అనేది మనం ఆలోచించినప్పుడు వీళ్ళు వేదాలు, అలాగే వేదాంగాలు, ధర్మశాస్త్రాలు ఇవన్నీ కూడా బోధించినట్టుగా మనం చూస్తాము. ఈ దీని నుంచి వాళ్ళు యుద్ధం చేసేటప్పుడు ధర్మాన్ని పాటించే వాళ్ళు అనేది కూడా మనం చక్కగా ఆలోచిస్తున్నటువంటి విషయం. ఇక ఘటికల్లో విద్యాబోధన చేసేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా గొప్ప పండితులని కూడా చెప్పవచ్చు. ఇక్కడ విద్యని నేర్పించే వాళ్ళు గొప్ప పండితులుగా పేరు పొందారు అనేది కూడా ఆ తూర్పు చాళుక్యుల కాలంలో ఉన్నటువంటి గొప్ప విషయం అనేది ఇక్కడ చెప్పుకోవచ్చు. అలాగే ఈ యొక్క పండితుల పేర్లు కూడా శాసనాల ద్వారా మనకు తెలిసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. శాసనాల ద్వారా ఈ గొప్ప పండితులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి పేర్లు కూడా శాసనాల ద్వారా మనకు తెలియవచ్చినాయి అనేది ఇక్కడ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. ఇక ఒక శాసనం అయితే ఉంది, అది ఏంటయ్యా అంటే నీడమర్రు శాసనం.
నిడమర్రు శాసనం. ఈ నిడమర్రు శాసనం ఏదైతే ఉందో ఈ శాసనంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఏంటి అంటే, కటి శర్మ వేద పురాణ ఇతిహాస ఉపనిషత్తు ధర్మశాస్త్రాల్లో గొప్ప పండితుడు ఎవరయ్యా అంటే కటి శర్మ. ఈయన అన్నింటిలో కూడా గొప్ప నేర్పు కలిగినటువంటి వ్యక్తి అనేది ఏ శాసనం తెలియజేస్తుందయ్యా అంటే నిడమర్రు శాసనంలో తెలియజేస్తున్నటువంటి ముఖ్యమైనటువంటి విషయం. అలాగే వీరి యొక్క కాలంలో ఎక్కువగా ఆదరించబడ్డ భాష కూడా అంటే రాజభాష సంస్కృతమైనప్పటికీ వీళ్ళు బాగా ఆదరించినటువంటి భాష కూడా ఒకటి ఉంది. ఏంటయ్యా అది అంటే తెలుగు అనేది ఇక్కడ మనము గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ప్రముఖమైనటువంటి విషయం. వీళ్ళు తెలుగుని బాగా ఆదరించారు అంటే సంస్కృతంతో పాటుగా ఎక్కువగా ఆదరించబడినటువంటి భాష కూడా తెలుగు అనేది ఇక్కడ మనం చెప్పుకోవాల్సినటువంటి విషయం. ముఖ్యంగా 1వ జయసింహవల్లభుడు ఎవరైతే ఉన్నారో ఆయన కొన్ని శాసనాలు కూడా వేయించాడు. అవి పక్కా తెలుగు శాసనాలని కూడా మనకి అధ్యయనాల ద్వారా తెలుస్తున్నటువంటి విషయం. ఒకటి విప్రల శాసనం, రెండు మంచలర్ల శాసనం. ఈ రెండు శాసనాలు కూడా ప్రత్యేకంగా చెప్పుకోదగినవి తెలుగులో అనేది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. ఇక సాతలూరు శాసనంలో కూడా ఈ శాసనాన్ని ప్రత్యేకంగా మనం చెప్పుకోవాలి. సాతలూరు శాసనం అనేది ప్రత్యేకంగా మనం చెప్పుకున్నప్పుడు ఈ శాసనం ద్వారా బయటపడుతున్నటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఏంటి అంటే చంపకమాల వృత్తం ఏదైతే ఉందో ఛందస్సు మనకి ఆల్రెడీ మనం లోయర్ క్లాస్లో వ్యాకరణం గురించి అధ్యయనం చేసినప్పుడు ఛందస్సు గురించి మనం నేర్చుకున్నాం. ఇందులో ఉత్పలమాల, చంపకమాల, అలాగే శార్దులం, మత్యభం అని వీటిని గురించి మనం అధ్యయనం చేశాము. సో ఈ చంపకమాలకు సంబంధించినటువంటి వృత్తము ఈ సాతలూరు శాసనంలో ఉంది. ఈ సాతలూరు శాసనాన్ని వేయించింది ఎవరయ్యా అంటే గుణగ విజయాదిత్యుడు. ఇది మనకు తెలుసు, గుణగ విజయాదిత్యుడు వేయించినటువంటి సాతలూరు శాసనంలో చంపకమాల వృత్తానికి సంబంధించినటువంటి ఛందస్సు గురించి ఉన్నటువంటి ఈ వృత్త పద్యం ఏదైతే ఉందో ఆ పద్యం దీంట్లో తెలుగులో ఉన్నటువంటి పద్యం అయితే ఉంది అనేది ఇక్కడ మనం ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయాలు. ఇక ఇవే కాదు, యుద్ధ మల్లుని బెజవాడ శాసనంలో కూడా మధ్యాకర పద్యం కూడా ఉన్నట్టుగా మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం. ఈ మధ్యాకర పద్యం కూడా ఇది యుద్ధ మల్లుని యొక్క శాసనంలో బెజవాడ శాసనంలో ఉన్నట్టుగా మనం చూసాం. ఇవన్నీ కూడా తెలుగుకి సంబంధించినటువంటి విషయాల్లో మనకి పక్కగా తెలుస్తున్నటువంటి సందర్భాలు. అయితే వీరి యొక్క కాలంలో ఉన్నటువంటి తెలుగు భాషా వికాసానికి సంబంధించి ఒకసారి మనము ఆంధ్ర శాతవాహనుల దగ్గర నుంచి ఒకసారి తెలుగు గురించి, మనం సాహిత్యం గురించి, విద్యా విధానం గురించి ఆలోచించుకుంటూ వచ్చినప్పుడు ఇక్కడ ప్రముఖంగా బయటపడుతున్నటువంటి విషయాలు ఏంటి అంటే, ఒకటి అమరావతి శాసనం, వెరీ ఇంపార్టెంట్ శాసనం. ఈ శాసనానికి సంబంధించి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అయినా గ్యారంటీ ఉంటుంది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అమరావతి శాసనం ఏదైతే ఉందో ఈ శాసనంలో ఉన్నటువంటి మొదటి తెలుగు పదం ఏంటి అంటే నాగబు అనే తెలుగు పదం ఉంది. ఇది ప్రముఖంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నాగబు అనే పదం ఏ శాసనంలో ఉంది అని అడగచ్చు, లేదా అమరావతి శాసనంలో ఉన్నటువంటి ఒకే ఒక్క తెలుగు పదం ఏంటి అంటే కూడా నాగబు అనేది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే కలమల్ల శాసనం అనేది ఉంది. ఈ కలమల్ల శాసనం అనేది కూడా ప్రత్యేకంగా గుర్తింపు పొందినట్టుగా మనం తూర్పు చాళుక్యుల యొక్క కాలంలో చూడొచ్చు. ఈ కలమల్ల శాసనం అనేది మరి దేనికి ప్రత్యేకమయ్యా అంటే మొదటి తెలుగు ప్రాచీన గద్య పద్యం. ఈ గద్యానికి సంబంధించి శాసనం ఏదైతే ఉందో ఈ శాసనము దేని గురించి ప్రత్యేకంగా చెప్తుంది అంటే గద్యం గురించి. మనకి పద్యాలకు సంబంధించి, అలాగే పద్యానికి సంబంధించినటువంటి పాఠాలు, గద్యానికి సంబంధించినటువంటి పాఠాలు మనం ఎన్నో చూసాము. ఈ వీటిలో మనకి గద్యానికి సంబంధించి తెలుగులో ప్రాచీన గద్య శాసనం ఏదయ్యా అంటే ఇది కలమల్ల శాసనం అనేది. దీంట్లో తెలుగులో ఉన్నటువంటి గద్యాలని మనం చూడొచ్చు. అలాగే ఎర్రగుడి శాసనం. ఈ ఎర్రగుడి శాసనం మరి దేనికి ప్రత్యేకంగా మనం చెప్పుకుంటే ఇది కూడా చాలా ప్రత్యేకమైనటువంటి శాసనం అని చెప్పవచ్చు. ఎందుకంటే నేటికి ఈ శాసనానికి సంబంధించినటువంటి దాంట్లో తెలుగు పదాలు నేటికి కొత్తవిగా ఉన్నట్టుగా మనం చూడొచ్చు. ఇప్పటికీ తెలుగు పదాలు అందుబాటులో ఈ శాసనం నుంచే కూడా ఉన్నాయనేది మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవచ్చు. 4 పొట్టదుర్తి శాసనం పొట్టదుర్తి
పొట్టదుర్తి శాసనం. ఈ పొట్టదుర్తి శాసనం మనం ప్రత్యేకంగా చెప్పుకుంటే ఇది గేయ పద్ధతిలో ఉన్నటువంటిది. అంటే ద్వీనినే ఏమని పిలుస్తామంటే ద్విరథ గతి రగడ అని పిలుస్తాం. ఇది గేయ పద్ధతిలో ఉన్నటువంటి శాసనం. ఇవన్నీ కూడా తెలుగుకి సంబంధించినటువంటి విషయాన్నే నేను చెప్తున్నాను. తెలుగుకు సంబంధించినటువంటి భాష ప్రాముఖ్యానికి సంబంధించి మనకు చాలా క్వశ్చన్స్ కూడా అడిగే అవకాశాలు ఉంటాయి. తర్వాత 5 మల్లెపాడు శాసనం. 5 మల్లెపాడు మీరు నోట్ చేసుకోండి వీలైతే. మల్లెపాడు శాసనం, ఈ మల్లెపాడు శాసనం ఏంటి అంటే ఈ శాసనము సత్యాదిత్యుడైనటువంటి తెలుగు చూడరాజుకు సంబంధించినటువంటి శాసనము. ఇది కూడా ప్రముఖంగా తెలుగు పదాలు కలిగినటువంటి శాసనం అని చెప్పుకోవచ్చు. ఇక 6వ శాసనం ఏంటి అంటే ఆరుంబాక శాసనం. ఆరుంబాక శాసనం. ఈ శాసనం ద్వారా మనకు తెలుస్తున్నటువంటి విషయం ఏంటి అంటే సంస్కృతంలో కంద పద్యంతో కూడినటువంటి శాసనం. కంద పద్యం ఇవన్నీ కూడా ఛందస్సులో వచ్చినటువంటి విషయాలు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ తెలుసు మనకు, కందం, సీసం, ఆటవిలది. ఇవి ఆరుంబాక అనే ఈ శాసనంలో ముఖ్యంగా సంస్కృతంలో కంద పద్యం అనేది ఉంది. మనకి క్వశ్చన్ కూడా అడిగే అవకాశం ఉంది. తర్వాత చేజర్ల శాసనం. 7 చేజర్ల శాసనం. చేజర్ల శాసనము దీంట్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఏంటి అంటే కుబ్జ విష్ణువర్ధనుడు వేయించినటువంటి ఏ శాసనంలోనైనా, ఆయన వేయించినటువంటి ప్రతి శాసనంలో తెలుగు పదాలతో కూడినటువంటి ప్రతి శాసనానికి సంబంధించి తెలుగు పదాలు ఆయన ఎన్ని వాడాడయ్యా అంటే ఆయన ఒక పుస్తకాన్ని 100% రచించే లేదా ఒక శాసనాన్ని వేస్తే అందులో 50% పదాలు మనకి ఈ తెలుగు పదాలే కనిపిస్తాయని ప్రముఖంగా చెప్తున్నటువంటి విషయం. తర్వాత విప్పర్ల శాసనం. 8 విప్పర్ల శాసనం. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ శాసనాలు. ఈ విప్పర్ల శాసనం ద్వారా ప్రముఖంగా తెలుస్తున్నటువంటి విషయం ఏంటి అంటే ఇది మొదటి తెలుగు తొలి తెలుగు వచన శాసనం అని పిలుస్తారు. అంటే వచన తెలుగు శాసనం ఇది ప్రముఖంగా చెప్తున్నటువంటి శాసనం. విప్పర్ల శాసనం అనగానే తొలి తెలుగు వచన శాసనం అనేది గుర్తుకు రావాలి. తర్వాత 9 లక్ష్మీపుర శాసనం. లక్ష్మీపుర శాసనం. ఈ లక్ష్మీపుర శాసనంలో మనకు తెలుస్తున్నటువంటి ప్రముఖమైనటువంటి విషయం ఏంటి అంటే మంగి యువరాజు ఈ శాసనానికి సంబంధించి తెలుగు పదాలను వాడినట్టుగా కూడా మనం చూడొచ్చు. అలాగే కొరవి శాసనం ఈ శాసనంలో మనకి కనిపిస్తున్నటువంటి విషయం ఏంటి అంటే తెలుగు భాషకు సంబంధించినటువంటి విషయంలో లిఖిత స్థాయికి అంటే వ్రాతపూర్వకమైనటువంటి లిఖిత స్థాయికి చేరుకున్నట్టుగా కూడా మనం చూడొచ్చు. ఇది తెలుగు భాషకు సంబంధించి ప్రముఖమైనటువంటి శాసనం అనేది కూడా చెప్పుకోవచ్చు. ఇందాకనే చెప్పుకున్నటువంటి సాతలూరు శాసనం కూడా మనం ఇందులో ఈయన గుణగ విజయాదిత్యుడు వేయించినటువంటి శాసనంలో తెలుగు పదాలు కూడా ఉన్నట్టుగా చూసాం. అలాగే చంపకమాల వృత్తం ఉన్నట్టుగా కూడా ఇందాకే చెప్పుకున్నాం. ఇది ప్రముఖంగా చెప్పుకున్నటువంటి విషయాలు. తర్వాత కందుకూరు ధర్మవరం శాసనాలు కూడా ఏంటి అంటే ఇందులో చంపకమాల ఎలా అయితే ఉందో ఈయన వేయించినటువంటి కందుకూరు ధర్మవరం శాసనంలో కూడా సీసం అలాగే ఆటవెలది ఈ వృత్తాలతో పద్యాలు ఉన్నట్టుగా కూడా మనం చూడొచ్చు. ఇక అద్దంకి శాసనం అనేది కూడా చాలా వెరీ ఇంపార్టెంట్ శాసనం. ఈ అద్దంకి శాసనం అనేది చాలా సందర్భాల్లో క్వశ్చన్ అయితే వచ్చినటువంటి సందర్భం ఉంది. ఈ అద్దంకి శాసనంలో ఇక్కడ బయటపడుతున్నటువంటి విషయం ఏంటి అంటే ఇది మొదటి పద్యానికి సంబంధించినటువంటి శాసనం అనేది ఇది తరువోజ పద్య రూపంలో ఉన్నట్టుగా కూడా మనం చూడొచ్చు. ఇక 2వ యుద్ధమల్లుని యొక్క బెజవాడ శాసనం ఇందాకే చెప్పుకున్నాం, మధ్యాకర పద్యం అని. సో ఇవన్నీ కూడా తెలుగుకి సంబంధించినటువంటి పద్యాలలో తెలుగు సాహిత్యానికి సంబంధించినటువంటి విషయంగా మనం ప్రముఖంగా చెప్పుకోవచ్చు. ఇవి మనం ముఖ్యంగా ఆలోచించినప్పుడు తెలుగు భాషా సాహిత్యంలో ఇవన్నీ కూడా మైలురాళ్ళని చెప్పుకోవచ్చు. దీని నుంచి కూడా మనకి ఎక్కువ క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా విద్యా విధానంలో మనకి ప్రతి పాయింట్ని కూడా నోట్ చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఇంతటితో మనకి తూర్పు చాళుక్యుల యొక్క సిలబస్ అనేది కంప్లీట్ అయినట్టు. ఈ తూర్పు చాళుక్యులు మనకి ఎలా పరిపాలన చేశారో ప్రతి విషయాన్ని కూడా మనం
వీడియోస్లో చెప్పడం అయితే జరిగింది. ప్రతి క్లాస్ను కూడా మీరు మిస్ అవ్వకండి. ప్రతి క్లాస్ను కూడా ఎండ్ వరకు, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీరు కంప్లీట్గా చూస్తే ఒక క్లాస్ అనేది అర్థమవుతుంది. సో నెక్స్ట్ అయితే నేను కాకతీయులను గురించి చెప్పాలనుకుంటున్నాను. సో ఎవరైనా మీరు ఏ రాజ్యం గురించి చెప్పాలో దానికి సంబంధించినటువంటి కామెంట్ను కూడా చేయండి. ఒక సీక్వెన్స్ ఆర్డర్ అయితే చెప్పుకుంటూ వస్తున్నాము. సో ఫస్ట్ మనం ఆంధ్ర శాతవాహనులని కంప్లీట్ చేసాం, తర్వాత ఇక్ష్వాకులు, తర్వాత శలంకాయన్లు, ఆనంద గోత్రికులు ఇలా కంప్లీట్ చేసుకుంటూ తూర్పు చాళుక్యులకు అయితే వచ్చాము. సో మధ్య మధ్యలో రేనాటి చోడులు, తెలుగు చోడులు వీళ్ళందరూ ఉంటారు. వీరందరూ కూడా మనకు అంత పెద్దగా ఇంపార్టెంట్ కాకపోవచ్చు, కానీ కాకతీయుల గురించి అయితే నెక్స్ట్ స్టార్ట్ చేయబోతున్నాము. సో ఎవరికైనా తెలియకపోతే మీ ఫ్రెండ్స్కి అందరికీ కూడా షేర్ చేయండి. అలాగే మీరు ఏమైనా సజెషన్ ఇవ్వాలనుకుంటే కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే మీరు క్లాసెస్ ఎలా చెప్పాలో కూడా గైడ్ చేయాలని కోరుకుంటూ ఇట్లు మీ ప్రవీణ్ సైనింగ్ ఆఫ్.